नमस्कार टीवी सेवन न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्य अंशालु जिला व्याप्तंगा पलु चोट्ल गनंगा भारत क्रैस्तव दिनोत्सव येसुक्रीस्तु शिष्युडु हताशाक्षि सेंट थोमा त्यागानि कोनियाडिन क्रैस्तव सेवकुलु జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ప్రభుత్వ పాలసీలో లేదు. నిడదవొలు సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు. నేలబావిలో పడి మృత్యువాత పడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎకరం పంట భూమి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అఖిలపక్షం డిమాండ్. पीठापुर बोजवारी तोटो गल बेतेल प्रार्थना सहवास चर्च भारत क्रैस्तव दिनोत्सव घन सदर्भंग संघ कापरी परंज्योति येसु क्रीस्तु पन्े मंद शिष्यु सेंट थोमा पन्द याबई रेडो संवस भारत देश वी येसु क्रीस्तु शिव प्रेम प्रकटी क्रीस्त शकम डेबई रे संवस जूलाई मूड़न हतसाक्षि अयार सेंट थोमा मरण दिना गुर्तचेकू प्रति एटा भारतीय क्रैस्तव दिनोत्सव जरूकम देवनी प्रेम तेयजेटे भारतीय क्रैस्तव दिनोत्सव मुख्य उद्देश्य अन स्थाक रिक्षा కార్మికులకు పులిహోర మధ్యగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల వినోదిని, డేవిడ్ రాజు, పాస్టర్ రాంబాబు, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు ఇక్కడికి వచ్చారు? ఏదో మీరు చేసేది కొత్త కావాలదని వారు అడిగారు. బ్రాహ్మలు వారు అడిగినప్పుడు చెప్పాడు, అయ్యా లోకరక్షకుడైన జీవాధిపతి యేసుప్రభు వారు చేసేది ఏమిటి, మేము చేసేది ఏమిటి అని మన పూజారులు అడిగారు. బ్రాహ్మలు మేము చెప్పడానికి వచ్చాను, 6 నెలలు ప్రయాణం చేసి వాడమే ప్రయాణం. ఎందుకంటే అప్పటికి మన దేశంలో చాలా నీచత నీచంగా చూసేవారు. ఈ రోజు అనగా 2021 సంవత్సరం జూలై మాసం 3వ తారీఖున భారత క్రైస్తవ దినోత్సవంగా జరిపించుకోవడానికి కలిగిన ముఖ్య కారణం యేసు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు మన దేశానికి మొట్టమొదటిగా 52వ సంవత్సరం వారు వచ్చి యేసు ప్రభువారి శిలువను వారి యొక్క మరణాన్ని వారి పునరుద్ధానాన్ని ప్రకటించి అనేక మందిని యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చినటువంటి ఆ గొప్ప శిష్యుడు ఈ దినాన హతసాక్షి అయినటువంటి దినానగా గుర్తించి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా అది ఒక ఉత్సాహ దినంగా, ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం యేసు ప్రభువే, ఆ మార్గాన్ని తెలియజేసినటువంటి శిష్యుడు మొట్టమొదటి శిష్యుడే కాబట్టి ఆయన అత్సాక్షి అయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని అనేక మందికి యేసు ప్రేమను చాటించేటువంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఒకటి మేము చేయడానికి ఈ చిన్న సంఘానికి బేతేలు ప్రార్థనా సహవాసం బొజ్జవారి తోటకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అనేక మంది కొంతమంది రిక్షా కార్మికులకు పులిహార పొట్లాలు మేము ఇవ్వగలిగాం. అది దండించినటువంటి యవనస్తులకు, స్త్రీలకు దేవుడు వారి దీవెన దయచేయుగాక. జగంపేట మార్కెట్ వెనకాల పశువుల సంత స్థలంలో రైతు బజార్ ఏర్పాటు కోసం స్థలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జగంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా రైతు బజార్ స్థల పరిశీలన చేసి వెంటనే నిర్మాణానికి శాంక్షన్ చేశారని అన్నారు. జనావాసాల మధ్య పశువుల సంత ఉండడం స్థానికులందరూ ఇబ్బంది పడడంతో ఎమ్మెల్యే చంటిబాబు పశువుల సంతను వేరే చోటికి మార్చడం, ఇక్కడే రైతు భరోసా కేంద్రం సచివాలయం ఒకటి నిర్మించడంతో పాటు ఈ చుట్టుప్రక్కల రైతులకు మేలు చేసేలా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం బచ్చల సుధీర్, దంట శివ, చిట్టిమణి సత్యనారాయణ, పప్పల శ్రీను, మేడిశెట్టి సింహాచలం, అన్నవరం రతన్ రాజు, కడితి రాజు, కన్నారావు, జల్లి ప్రవీణ్, బాను, కేతగిరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. Oh
वीडियो वीडियो सर स्थल दिफ्टी पर्सेंट अंदर नमस्कार ईरोजु मन तूर्पगोदावरी जिला मंत्रिवर्य पुरसाल कन्नबाबु जग्गंपेट मीदुगा गोकवरं ग्रामानिकि वेल्तू जग्गंपेटलो रैतु बजार परिशीलिंचडानिकि जग्गंपेटलो स्थलानि परिशीलिंचडानिकि आगडं जरिगिंदि ఈ జగ్గంపేట పశువుల సంత ఉండేది అంత ముందు జ్యోతుల చంటిపవర్ ఎమ్మెల్యే అయిన తర్వాత జనాల మధ్యన ఇళ్ళ మధ్యన పశువుల సంత ఉండడం అంత క్షేమం కాదని చెప్పేసి పశువుల సంత అక్కడ మాత్రమే జరిగింది అది ఎకరం 75 సెంట్ల ఖాళీ స్థలం అది అందులో ముందు ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రం అంగన్వాడీ కేంద్రం కట్టడం జరుగుతూ ఉన్నాయి అక్కడ అలాగే ఒక 50 సెంట్ల స్థలాన్ని రైతు బజార్కి ఇవ్వడానికని చెప్పేసి పంచాయతీ పరంగా తీర్మానం ఇప్పించడం జరిగింది నిన్న మన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు కొర్సాల కన్నబాబు గారితో మాట్లాడడం వెంటనే ఆయన స్పందించి జేడీ గారితో ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడించి జగ్గంపేటకి రైతు భరోసా రైతు బజార్ ట్యాంకింగ్ చేయించడం అన్నీ కూడా ఒక్క రోజులో జరిగిపోయినాయి మన ఇందులో విశేషం ఏంటంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలోనే శంకుస్థాపన కార్యక్రమానికి మినిస్టర్ గారు రావడం ఈ స్థలాన్ని పరిశీలించడం నిజంగా చాలా మేమందరం కూడా జగ్గంపేట ప్రజలందరం ఆనందించిన తగ్గ విషయం ఆ రకంగా ఈ అభివృద్ధిగా జగ్గంపేటలో ఏదైతే ఇటువంటి స్థలాలు ఉన్నాయో అటువంటి స్థలాల్లో ఇంత ముందు ఎప్పుడూ లేదు రైతు బజార్ అన్నది ఎప్పుడో ఊళ్ళో తిరిగి అమ్ముకోవడం కానీ లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కానీ ఈ రైతు బజార్ అన్నది పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ కూరగాయలు పండించే రైతులు ఇక్కడ ఏదైతే మనం రైతు బజార్ ఏర్పాటు చేసామో ఇక్కడే వ్యాపారాలు సాగించుకోవచ్చని ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మొన్న వంగా గీత గారు శంకుస్థాపన చేశారు మెగా గ్రౌండింగ్ మేళా అని చెప్పేసి జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది అలాగే ఈ రోజు రేపు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి అందరూ ఇల్లు కట్టుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు జగ్గంపేట కానీ చాలా అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అక్కడ మన జ్యోతుల చంటిపవర్ కూడా ఈ సందర్భంగా జగ్గంపేట పంచాయతీ ఎందుకంటే ఇది నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అంటే ముందు జగ్గంపేటని మమ్మల్ని గుర్తించుకోవడం నిజంగా మే జగ్గంపేట ప్రజలందరూ ఇటీవల కరోనా వ్యాధితో మరణించిన తానేలంక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు భీమవరపు సూర్యారావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ భీమవరపు సూర్యారావు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను కొనియాడి ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం సూర్యారావు సహ విద్యార్థులు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ముమ్మిడివరం 1985-1990 బ్యాచ్ సంస్మరణ సభకు విచ్చేసిన వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గొల్లగొట్టి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, దోమేటి రమణకుమార్, నడింపల్లి శ్రీనివాసరాజు, గొల్లపల్లి గోపి, మిమ్మితి చిరంజీవి, విద్యార్థి గ్రూప్ అధ్యక్షులు వేముల వలస చెన్నారావు, కార్యదర్శి వర్మ, బొంతు శ్రీను, పాము అంబేద్కర్, వాసంశెట్టి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. సంతాప సభ ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకి, వాళ్ళ మిత్రులకి సభ చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన
దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టి నమస్కారాలు అని చెప్పి మరి సూర్యారావు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన కార్యాలయానికి తెలుగుదేశం పార్టీకి మనందరికీ కూడా మరి ఎప్పుడూ పార్టీ ఆఫీస్లో మరి రమణకుమార్ గారితో పాటు గోపి ముగ్గురు కూడా ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ముగ్గురు కూర్చుని పార్టీ కార్యకలాపాలు కానీ ఏ కార్యక్రమం చేసినా మరి ముందుండి పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి మరి ఈరోజు కరోనా వల్ల చనిపోవడం చాలా బాధాకరం. మరి పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వంగా ఇదివరకు ఇంటికి వచ్చినప్పుడే చూపించారు ఇల్లు స్థలాలు కూడా ఎన్ని కట్టాలని అడగడం కూడా జరిగింది. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాము కాబట్టి తర్వాత సైట్ ప్రాబ్లం తర్వాత ఈ పార్టీ ప్రాబ్లం అన్నింటి వల్ల జరగలేదు కాబట్టి తప్పనిసరిగా వారి కుటుంబాల నుండి పార్టీ నుంచి మేము కూడా ఆదుకుని తప్పున అవసరం దానికి పూర్తి సహకారం చేస్తాం అందరికంటే. అదేవిధంగా పార్టీ దృష్టికి కూడా మన కార్యకర్తల మీద నుంచి కూడా మన లోకేష్ గారి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళి మరి అతనికి మన సాయం చేసేలా ప్రయత్నం చేసి తప్పకుండా చేస్తాం. మరి ఈరోజు మన మధ్యలో కూడా నాకు చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులు అందరికీ ప్రగా తెలియజేస్తుంది వారి ప్రభుత్వాన్ని థ్యాంక్స్ చేసుకోవాలని. కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ వద్ద సీషోర్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో భారత క్రైస్తవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థోమస్ 1952 సంవత్సరంలో భారతదేశం వచ్చి యేసుక్రీస్తు బోధనలు ప్రకటించారు. ఈ క్రమంలో క్రీస్తు శకం 72 సంవత్సరం జూలై 3న హతసాక్షి అయ్యారని తెలిపారు. సెయింట్ థోమా మరణ దినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నామని దేవుని ప్రేమను తెలియజేయటయే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. క్రైస్తవులందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్థానిక ప్రజలకు మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీషోర్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ అబ్రహం, సెక్రటరీ రెవరెండ్ ఎస్ సుధాకర్, ట్రెజరర్ రెవరెండ్ టి బాలరాజు, గౌరవ అధ్యక్షులు రెవరెండ్ పి ఇస్సాక్, రెవరెండ్ ఎన్ జాన్ ప్రసాద్, ఎం యేసుదాసు, పి రాజు, ఎస్ శామ్యూల్, కాంతి టీవీ అధినేత ఆర్ రాకోరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభునందు ప్రియమైన ఈ పట్టణ క్రైస్తవ ప్రజలందరికీ క్రిస్టియన్ డే సందర్భంగా మీ అందరికీ సీషోర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫుగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళారా మరి 52 AD థామస్ గారు మద్రాస్ సిటీకి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని కొరకు అత్సాక్షి అయిపోయి చనిపోయిన దినం ఈ దినాన్ని క్రైస్తవ మరి క్రిస్టియన్ డేగా మరి ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ దినాన్న క్రిస్టియన్ డే అని మనం అందరూ సమర్పించుకుని ఈ పట్టణంలో అనేక మంది ప్రముఖులు గొప్పవారు మరి అందరూ కలిసి ఈరోజు మన పట్టణం ప్రజలు మన భారతదేశం కోసం ఒక క్రైస్తవ దినం రోజుగా వాళ్ళు ప్రకటించి దేవుని మహిమపరుస్తున్నాం. మా సీశ్వరు తరపుగా కూడా ఇక్కడ ఇలాగా మేమందరం చేయటం మాకు అందరికీ సంతోషం. అలాగే మన పట్టణ ప్రజలందరికీ వ్యవస్థలకి క్రైస్తవ సోదరి సోదరి మనులకు అలాగే భారతీయులందరికీ కూడా మరి క్రిస్టియన్ డే సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తే ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించుగాక. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం అనేది ప్రభుత్వ పాలసీలో లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు స్పష్టం చేశారు. నిడదవోలు మండలం D30 గ్రామంలో శనివారం నవరత్నాలు పేదలకు ఇల్లు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి రంగనాథరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం గూర్చిన హామీపై మంత్రి మాట్లాడుతూ 3 సెంట్ల స్థలం అనేది అసలు ప్రతిపాదనలో లేదని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ పేదలకు ఇచ్చినట్లే పట్టణంలో సెంటు గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర ఇవ్వడం జరుగుతుందని కొండా బద్దలు కొట్టారు. అక్రిడేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం ఏ మేరకు జర్నలిస్టులకు న్యాయం చేస్తారో వేచి చూడాలి. కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ వెన్నపు పాల ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో భారతీయ క్రైస్తవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
యేసుక్రీస్తు శిష్యుడు తోమా 52వ శతాబ్దంలో ఇండియా వచ్చి 72లో హతసాక్షి అయిన సందర్భంగా ఈ క్రైస్తవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం 1000 మాస్కులు 1000 శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ, పొల్లా చందు, శీలం నాగేశ్వరరావు, రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ, బిషప్ సుధాకర్, బిషప్ ధనరాజు, రెవరెండ్ ఎండి రాజు, రెవరెండ్ కొమ్మురాజు, రెవరెండ్ మోషే వరప్రసాద్, రెవరెండ్ సామ్సన్ రాజు, రెవరెండ్ విజయ్ కుమార్, రెవరెండ్ డేవిడ్ రాజు, రెవరెండ్ ఎలిజబెత్, పాస్టర్ రాజి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పర్లోపేట, సంజయ్ నగర్, హనుమాన్ కాలనీల్లో గత 3 దశాబ్దాలుగా బడ్డీ కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులను కరోనా వేళ రోడ్డు పాల్చేయడం తగదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు అన్నారు. ఈ సందర్భంగా జవహర్ వీధిలోని సంఘ కార్యాలయంలో బాధితులు రమణరాజును కలిశారు. అనంతరం రమణరాజు మాట్లాడుతూ 29 సంవత్సరాలుగా ఉపాధి పొందుతూ నిరాశ్రయం కాబడిన సంజయ్ నగర్ చిరు వ్యాపారులకు పునరావాసం కల్పించడం మానవ హక్కుల చట్టరీత్యా ప్రభుత్వ బాధ్యతని అన్నారు. పునరావాసం చూపకుండా నిరాశ్రయులైన బాధితులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని, లేని పక్షంలో మానవ హక్కుల కమిషన్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్లకు వినతి పత్రం దాఖలు చేస్తామని ప్రకటించారు. స్మార్ట్ సిటీ అనేటువంటిది ప్రైవేటీకరణ ఎత్తుగడలో జరుగుతున్నటువంటి ఒక ప్రహేళిక. ఇందులో అవార్డులు అనేటువంటిది ఒక మేకప్ కార్యక్రమాలు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వచ్చినటువంటి ఈ 6 ఏళ్ల కాలంలో 1000 కోట్లు వెచ్చించి దుర్వినియోగం చేశారు. 100 కోట్ల రూపాయలకు పైబడి అవినీతి పంపకాలకి పంచుకున్నారు. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్రయోజనాలు కలిగితే కాకినాడ నగరానికి డంపింగ్ యార్డు స్థలాలతో నగర నడుబొడ్డున ఈ అపారశుద్ధ్యం లేకుండా తొలగి ఉండేది. మంచినీటి, త్రాగునీటి సరఫరాలో కొరత లేకుండా ఉండడానికి రక్షిత ఈ మంచినీటి రిజర్వాయర్లకి భూములు ఏర్పాటు జరిగి ఉండేవి. ఈ కాకినాడ నగరానికి ఆదాయం కలిగేటువంటి విధంగా అదనపు వాణిజ్య సముదాయాల నిర్మాణం జరిగి ఉండేవి. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్కెట్లు ఏర్పాట్లు జరిగి ఉండేవి. ఈ కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ఆఖరికి ముంపు బెడద నివారణ కూడా ఒక పక్క ప్రణాళికతోటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. గాంధీ పార్కు, వివేక పార్కు, జన్మభూమి పార్కు, బోటు క్లబ్ పార్కు ఇవన్నీ కూడా పూర్వవైభవంతో పచ్చదనంతో ఉన్నటువంటి పార్కులే. వీటికి హంగులు చేసి ప్రైవేటీకరణ చేయడానికి చేసినటువంటి తాపత్రయమే స్మార్ట్ సిటీ ప్రాజెక్టా అని కాకుండా పౌర సంక్షేమ సంఘం ప్రశ్నిస్తూ ఉంది. రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేసి ఇళ్ల పునాదుల కంటే రోడ్లు ఎక్కువగా నిర్మించి రేపొచ్చే వర్షాల్లో ఇబ్బందులు గురిచేసేటువంటి వాతావరణం తీసుకొచ్చారు కాకినాడ నగరానికి. వర్షపు నీరు భూములకు ఇంకకుండా డ్రైన్ టు డ్రైన్ డ్రైన్లు నిర్మించి రోడ్లు నిర్మించి కాంక్రీట్ జంగిల్గా తయారు చేశారు. సిమెంట్ రోడ్ల మీద తార్ రోడ్లు వేయించారు. ప్రధాన రహదారుల్లో రోడ్లు కుదించి సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్కి తొలి ప్రాధాన్యత ఇచ్చి భవనాన్ని పూర్తి చేయకుండా నిర్మించకుండా రక్షిత వాటర్ వర్క్స్ ప్రాంగణంలోకి ప్రవేశించి స్మార్ట్ సిటీ కార్యాలయం నిర్మాణం చేసుకున్నారు. కాకినాడ నగరానికి అవసరమైనటువంటి ఒక ట్రావెలర్స్ బంగ్లా నిర్మాణం కూడా చేపట్టలేదు. ఇటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అనవసరమైనటువంటి ఏసీ బస్ షెల్టర్ పెట్టి నగరపాలక సంస్థ మీద ఆర్థిక భారాలు పెంచడం తప్ప. మరి ఇటువంటి స్మార్ట్ సిటీ వలన నగరానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, ఏమీ లేవు, శూన్యం అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, పూర్వ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు స్మార్ట్ సిటీ అవార్డు పట్ల సవాలు పడుతున్న పోటీ పడి మరీ అడావిడి చేసినటువంటి విషయం ప్రజలకి హాస్యాస్పదంగా ఉంది. కారణం ఏంటంటే ఈ అవినీతి పంపకాలలో అజమాయిషి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆనందపడి హర్షం వ్యక్తం చేసినటువంటి వాతావరణం ఉంది తప్ప నగర ప్రజలకు ఏ రకమైనటువంటి సంతోషం లేదు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రీచ్గా. ఈ స్మార్ట్ సిటీ పేరులో గొప్ప ఉంది తప్ప ప్రయోజనాల్లో ఏమీ లేదు, నేతి మీరు చందంగానే మిగిలిపోయింది. ఈ నగరానికి రాబోయేటువంటి భారీ వర్షాల్లో డెల్టా నుంచి వచ్చేటువంటి వరద ముంపు నీటితో
ఈ నగరానికి ఎంత ముంపు బెడగా ఉంది అనేటువంటి రేపు రాబోయేటువంటి కాలంలో తేటతలం చేస్తుంది. అప్పుడు ఎవరు ఎవరికి ఎటువంటి సన్మానాలు చేయాలి అనేటువంటిది ఆ వాతావరణమే స్మార్ట్ సిటీ కంపే లోకానికి తెలియజేస్తుంది. కాబట్టి కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఏం చెబుతుందంటే, ఈ కాకినాడ నగరానికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో సక్సెస్ కావాలి అంటే ఈ కాకినాడ నగరపాలక సంస్థ నుంచి స్మార్ట్ సిటీ లిమిటెడ్ కంపెనీ వైదొలగాల, ఆ రకమైనటువంటి తీర్మానం చేయాల. గ్రేటర్ కాకినాడగా ఈ కాకినాడని ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని తీర్చిదిద్దితే ఈ దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి. వనమడ వెంకటరావు గారు కానీ, దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కానీ రెండు దఫాల ఎమ్మెల్యేగా మీరు పనిచేసేటువంటి అవకాశం కాకినాడ నగర ప్రజలు ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినా చేయలేకపోయినా కనీసం రాబోయేటువంటి కాలంలో అయినా మీరు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రజలు హర్షిస్తారు. కాబట్టి కాకినాడ నగర అభివృద్ధి సాధనకు గ్రేటర్ కాకినాడ మాత్రమే పరిష్కారమని కాకినాడ పౌర సంక్షేమ సంఘం విశ్వసిస్తోంది. ఆ రకంగా ప్రజాస్వామ్యం పౌర అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. అందుకు మీరందరూ కూడా కలిసి రావాలని మీడియా పూర్వకంగా మేము కోరుకుంటున్నాం. నేలబావిలో పడి మృత్యువాత పడ్డ గుమ్మడి సునీల్, చిన్నం చిన్నవీర్రాజు, శిరీషుల తల్లిదండ్రులకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఎకరం పంట భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అఖిలపక్షం డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన దళిత చిన్నారులు గుమ్మడి సునీల్, చిన్నం చిన్నవీర్రాజు, చిన్నం శిరీష నేల బావిలో పడి అసువులు బాసిన ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష కుమార్, రైతు సంఘం మరియు రాజానగరం అఖిలపక్షం నాయకులు డాక్టర్ అడపాస శ్రీనివాస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టావర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ముక్కు నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పేసంగి కిరణ్ కుమార్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బొమ్మల సతీష్, యది సత్తిబాబులు ప్రమాదానికి కారణమైన నేలభావిని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పిట్టావర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఈరోజు ఈ దోసకాయ పనిలో జరిగిన విషయం చాలా దారుణమైన విషయం. అతి చిన్న వయసులోనే ఏమాత్రం వాళ్ళ ప్రమేయం లేకుండా ప్రభుత్వం అలాగే ఆ భూ యజమాని నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. వీళ్ళు ఆయుష్ ప్రమాణం ఎంత తక్కువ చూసుకున్నా ఇంకో 60 సంవత్సరాలు బతుకుతారు. ఈ 60 సంవత్సరాలు వాళ్ళు ఈ దేశానికి ఏం కావాల్సి ఉన్నో, వాళ్ళ ప్రధానే కావచ్చు, లేదా రాష్ట్రపతి కావచ్చు, లేదా కలెక్టర్ కావచ్చు, అలాంటి చిన్న వయసులో వాళ్ళు అసూలు బాయడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఈ ఇంత దారుణంగా చనిపోతే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, వాళ్ళకి ఏ విధమైన ఎక్స్రేగా ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు దక్షిణమే పెద్దలు హర్ష కుమార్ గారు చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి 25 లక్షలు, చనిపోయిన వాళ్ళకి పేరున 25 లక్షలు ఎక్స్రేస్ ఇవ్వాలి. మరి బీజేపీ నాయకులు చెప్పినట్టుగా వాళ్ళకి ఎకరం భూమి ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే పెద్దలు ఏ విధంగా రేపు కార్యాచరణ తీసుకుంటారో ఆ కార్యాచరణలో రిపబ్లికన్ పార్టీ కూడా వాళ్ళతో పాలు పంచుకుని వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా భారత క్రైస్తవ దినోత్సవం. యేసుక్రీస్తు శిష్యుడు, హతసాక్షి సెయింట్ థోమా త్యాగాన్ని కొనియాడిన క్రైస్తవ సేవకులు. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ప్రభుత్వ పాలసీలో లేదు, నిడదవోలు సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు. నేలబావిలో పడి మృత్యువాత పడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఎకరం పంట భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అఖిలపక్షం డిమాండ్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.